T20 ప్రపంచ కప్కు సన్నద్ధం అవడంలో భాగంగా ఆస్ట్రేలియాతో ఆడిన వామప్ మ్యాచ్లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. డెత్ ఓవర్లలో భారత్ మ్యాజిక్ చేయడంతో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ 187 పరుగుల టార్గెట్ను సెట్ చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 57 పరుగులు చేయగా సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 19, దినేష్ కార్తిక్ 20, కెప్టెన్ రోహిత్ శర్మ 15, హార్దిక్ పాండ్యా 2 పరుగులతో నిరాశపరిచారు. లోయర్ ఆర్డర్ కూడా విఫలం కావడంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆసిస్ బౌలర్లో కేన్ రిచర్డ్సన్ 4 వికెట్లతో చెలరేగాడు. మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్వెల్, ఆస్టన్ అగర్ తరో వికెట్లు తీసుకున్నారు. టీమిండియా నిర్దేశించిన 187 పరుగుల టార్గెట్ను ఆస్ట్రేలియా ఈజీగానే కొట్టేసేలా కనిపించింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 76 పరుగులతో అదరగొట్టగా మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ 35 పరుగులు చేసి ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. కానీ డెత్ ఓవర్లలో పరిస్థితి మారిపోయింది. భారత్ బౌలర్లు హర్షల్ పటేల్, మహమ్మద్ షమి అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాను గెలిపించారు. ప్రత్యేకించి ఆఖరి ఓవర్లలో 11 పరుగులు కొట్టాల్సి ఉండగా షమి చేతికి రోహిత్ శర్మ తొలి ఓవర్ని ఇచ్చాడు. ఒకే ఓవర్లో 3 వికెట్లు తీయడంతో పాటు మరో రన్నౌట్ కూడా కావడంతో ఆస్ట్రేలియా అనూహ్యంగా ఈ మ్యాచ్లో ఓడిపోయింది.